మేము అనుకున్నాం. సాధ్యంగా స్పందిస్తారన్న కోరిన వారికి లెఫ్ట్ రైట్ ఉన్నోళ్ళు ఎవరైనా స్పందిస్తారేమో అనుకున్నాం. మేము ఏదైతే మొదటి నుండి చెప్తా ఉన్నామో దాన్ని మరొకసారి రుజువు చేస్తూ, దాన్ని మరొకసారి నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రి గారి మీద విరుచుకుపడడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మా మంత్రి గారి మీద విరుచుకుపడడం, మరొకసారి మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని నిజమని చెప్పి వల్ల ప్రజలకు ప్రపంచానికి అర్థమయ్యేలా వాళ్ళే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో కోదండరాం కీలుబొమ్మగా మారిపోయాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా ప్రభుత్వం మీద వ్యాఖ్యల మీద కోదండరాం గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాపై దాడి చేయడంతో అది మరొకసారి రుజువైంది. ఒక నాయకుడు మాట్లాడతాడు, కేటీఆర్ గారికి కోదండరాం గారికి పోల్చుతూ మాట్లాడతాడు, వాళ్ళని విద్యార్థులకు సంబంధించి సమీకరణ కానీ ఉద్యమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు నాకు చెప్పినారు. తెలంగాణను రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత, కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత ప్రకటన చేసి వెలుగబోయినటువంటి తరుణంలో ఆనాడు అందరం ఒక్కటి చేసి జేఏసీ అనేదాన్ని ఏర్పాటు చేసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిన రోజున ఆ దానికి ఒకరిని చైర్మన్గా పెట్టి ఆ బాధ్యత ఒకరికి కప్పచెప్పగలనేటటువంటి ఆలోచనలో బాగా కోదండరాం గారిని జేఏసీ చైర్మన్గా కేసీఆర్ గారే పెట్టారు. కేసీఆర్ గారే వారిని జేఏసీ చైర్మన్గా నామినేట్ చేశారు. అట్లాగే మా పార్టీ నాయకులకు చాలామందికి జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ రాష్ట్ర సాధనకు సంబంధించిన ఉద్యమ క్రమంలో చాలా బాధ్యతలు అప్పచెప్పినట్టే మా అందరు కూడా పలు రకాలుగా వివిధ రకాల బాధ్యతలు ఆనాటి ఉద్యమ నాయకుడిగా ఉద్యమ నేతగా మా ముఖ్యమంత్రి గారు అప్పచెప్పినారు. ఆ క్రమంలోనే అందరికీ బాధ్యతలు అప్పచెప్పినారు. అందరం పనిచేసినాం రాష్ట్ర సాధన కోసం. కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర సాధనలో మేము చేసినటువంటి పని భుజాలు వేసుకున్నటువంటి కోదండరాం గారు ఇవాళ ఎప్పటికప్పుడు ఈర్ష్య ప్రదర్శిస్తూ అసూయతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు. నిజానికి తెలంగాణ ఎన్నో రావాల్సినటువంటి వాటా రాకుండా కృష్ణా గోదావరి నదుల పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టులు కట్టకుండా ఒకవేళ ప్రాజెక్టుల నిర్మాణమే జరిగితే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనేటువంటి భయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల అనుసారం రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా కానీ దాన్ని వ్యతిరేకిస్తుండడం, దానికి వంతపాడుతున్నటువంటి కోదండరాం గారు ఇవాళ పదే పదే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. నిజానికి కోదండరాం గారికి గుర్తుండాలి, ఈ రేవంత్ రెడ్డి అనబడేటువంటి వ్యక్తి తెలంగాణ వ్యతిరేకగా ఉన్నటువంటి సందర్భంలో, తెలంగాణ వద్దు అనే పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో నువ్వు చదువు నేర్పినటువంటి విద్యార్థులే కదా ఉస్మానియా యూనివర్సిటీలో బట్టలు కూడా తీసుకొట్టి ఉరికిచ్చి కొట్టినటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో కానీ నువ్వు చదువు చెప్పినటువంటి విద్యార్థులు కావచ్చు, నువ్వు చదువు చెప్పడం ద్వారా సంస్కారం నేర్చుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇప్పటికీ మర్చిపోరు. అది తెలంగాణకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి వ్యతిరేకి, తెలంగాణ అభివృద్ధి విరోధి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు తెలుసు. ఇవాళ జరుగుతున్నదేంటి, ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణ వద్దని కోరుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాగానే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక పథకాలను చూసి ఇక మా ఉనికి ఉండదు అనేటువంటి ఒక దుగ్ధతో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండ్రు. దానికి డబ్బులు ఇచ్చింది ఎవరో, డబ్బులు ఇచ్చే ఇవ్వజూపి దొంగల పట్టుబడ్డదెవరో ప్రపంచానికి తెలుసు, అది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పైసలతోటి ఎమ్మెల్యేలని కొనాలని చూసి దొంగల పట్టుబడ్డటువంటి వ్యక్తి ఇవాళ అవే డబ్బులతోటి ఆ చంద్రబాబు నాయుడు పంపిస్తున్నటువంటి